హింసగుండా వెళ్ళినటువంటి సంఘాలు. ఎందుకంటే స్మరణ సంఘమేమో ఆదిమ శతాబ్దంలో ఎట్లాగైతే వాళ్ళు కృష్ణగుండా వెళ్ళారో అలానే మిషనరీ మూమెంట్ ఉన్నటువంటి ఫిలడెల్ఫియా సంఘంలో కూడా మనము ఆ యొక్క ఏమంటారు పర్సిక్యూషన్ గుండా వెళ్ళటం అనేటువంటిది మనం చూస్తాం. అయితే పెర్గమ సంఘము సార్ది సంఘము తయతైర సంఘం వచ్చేటప్పటికి అది మిక్స్డ్ బ్యాగేజ్. మీకు అర్థమవుతుందా? కొన్ని మంచి విషయాలు ఉన్నాయి, కొన్ని నేర్చుకో లేదంటే మార్చుకోవాల్సినటువంటి విషయాలు కూడా ఆ సంఘాల్లో మనము చూస్తూ ఉంటున్నాం. మంచిది. ఫిలడెల్ఫియా అనేటువంటి ప్రాంతం సార్దిస్కి దాదాపు మరి 28 మైళ్ళ దూరంలో ఇది ఉంటుంది. ఈ ప్రాంతం దేనికి ప్రసిద్ధి అంటే ఎర్త్క్వేక్స్ భూకంపాలకి ఈ సిటీ చాలా ఫేమస్. ముఖ్యంగా క్రీస్తు శకం 17వ సంవత్సరంలో ఒక పెద్ద ఎర్త్క్వేక్ వచ్చింది. ఆ ఎర్త్క్వేక్లో బాగా ఎఫెక్ట్ అయినటువంటి సిటీ ఏదంటే ఫిలడెల్ఫియా సిటీ. లవదోకియా సంఘమేమో లవదోకియా సిటీ వాళ్ళు చాలా రిచ్ సిటీ. వాళ్ళు ఎవరి సహాయం లేకుండానే ఆ ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు వాళ్ళు పట్టణాన్ని తిరిగి కట్టుకున్నారు. కాబట్టి అది చాలా రిచ్ సిటీ. అయితే ఫిలడెల్ఫియా వాళ్ళ మట్టుకి వాళ్ళు కొన్ని గవర్నమెంట్ లేదంటే రోమా ప్రభుత్వము ఇప్పుడు మన స్పెషల్ స్టేటస్ అంటారు చూసారా, స్పెషల్ స్టేటస్ రాలేదు అనుకోండి, కానీ స్పెషల్ స్టేటస్ అనేటువంటిది వీళ్ళకి ఇచ్చారు. సో కొన్ని ట్యాక్స్ కట్లు, కొన్ని ట్యాక్స్ రిలీఫ్లు, ఎందుకంటే ఈ సిటీ బాగా ఎర్త్క్వేక్స్కి లోన్ అవుతుంది కాబట్టి దానికి ఏమంటారు కొంత స్పెషల్ స్టేటస్ని రోమా ప్రభుత్వం ఇచ్చింది. మీరు ముందుకెళ్తే ఇది యాక్వెడక్ట్ అంటారు, ఇది ఫిలడెల్ఫియాలో ఉన్నటువంటి రూయిన్స్ అన్నమాట. అవి అంటే ఆ తవ్వకాల్లో బయటపడినటువంటి కొంత ప్రాంతం అది ఫిలడెల్ఫియా, రైట్? మనం మ్యాప్కి వచ్చేస్తే ఈ ఫిలడెల్ఫియా అనేటువంటిది మిషనరీ మూమెంట్ అంటే సంఘాల్లో 6వ సంఘం ఇది. అంటే మనం చివరికి వచ్చేసాం. సో 6వ సంఘము దేనికి ప్రసిద్ధి? 18వ 19వ శతాబ్దాలలో మిషన్స్ చాలా అద్భుతంగా జరిగినటువంటి టైమ్స్. అవి వరల్డ్ వైడ్ మిషన్ ఆర్గనైజేషన్స్ వచ్చినాయి. వరల్డ్ వైడ్ మిషన్స్ మూమెంట్ బాగా పుంజుకుంది. ఈవెన్ మన భారతదేశానికి కూడా విఎం కేరీ రావటాన్ని బట్టి చాలా మార్పులు భారతదేశంలో జరిగినాయి. అందుకనే విఎం కేరీ యొక్క సేవలను గుర్తించుకుంటూ బై ఏమంటారు డెసీనియల్ సెలబ్రేషన్స్, అంటే 200 సంవత్సరాలు విఎం కేరీ భారతదేశానికి వచ్చిన తర్వాత ఒక స్టాంపును రిలీజ్ చేశారు మన భారతదేశ ప్రభుత్వం ఆయనను ఆనర్ చేస్తూ. ఎందుకు ఈ మాట అంటే ఫిలడెల్ఫియా చర్చ్ ఇట్ ఈస్ నోన్ ఫర్ ద మిషన్స్ మూమెంట్. ఈ 3వ అధ్యాయంలో మనం చూస్తే ఫిలడెల్ఫియా సంఘాన్ని ఎంకరేజ్ చేస్తున్నాడు మీరు సువార్త ప్రకటించండి. ఎందుకు? తెరవబడినటువంటి డోర్ కదా. మీరు వచ్చా చదవండి ఏముంది అక్కడ. దావీదు తాళపు చెవి కలిగి ఎవడను తీయలేకుండా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా చూసారా, క్రియలను నేను ఎరుగుదును. చూడండి, ఫిలడెల్ఫియా సంఘానికి దేవుడు తాళపు చెవి ఇచ్చాడు. ఎందుకు తాళపు చెవిచ్చాడు? సువార్తను ప్రకటించడానికి. సంఘం గురించి మాట్లాడినప్పుడు మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ప్రభు అంటాడు, నేను సంఘమును కడతాను, దాని ఎదుట పాతాళ లోకపు ద్వారాలు నిలువజాలవు అంటాడు ప్రభు. మీరు భూమి మీద దేని బంధిస్తే అది బంధించబడుతుంది, మీరు పరలోకంలో ఏ తెరిస్తే అది తెరవబడుతుంది. ఇప్పుడు సంఘం దగ్గర 2 తలుపులు ఉన్నాయి. అది తెరిచే తలుపు, ఒకటి మూసే తలుపు. తెరిచే తలుపు ఎక్కడుంది? అది పైన ఉంది పరలోకంలో. మూసే తలుపు ఎక్కడుంది?
కింద పాదాలంలో ఉంది సో ఇప్పుడు సంఘంగా దేవుడు మనకు అప్పగించిన పని ఏంటంటే ఎవడు పాతాలలోకి వెళ్ళకుండా అక్కడ తలుపులు మనం మూసేయాలి ఇంత మంది పరలోకంలో ప్రవేశించేటట్టు అక్కడ తలుపులు తెరవాలి తాళపు చెవులు ఇచ్చాడు ప్రభు మీరు మీ ఇంటి తాళపు చెవులు ఎవరికి ఇస్తారు రోడ్డు మీద ఎల్లవని పిలిచి రే ఇదిగోరా మా ఇంటి తాళపు అంటరా మీకు బాగా పరిచయం ఉన్నటువంటి వాళ్ళకి తాళపు చెవి ఇస్తారు తాళపు చెవి మీ ఇచ్చారంటే మీ ఇంటి అధికారాన్ని అతనికి ఇచ్చారు మీరు అంటే బ్రదర్ ఇదిగోండి తాళపు చెవి మీరేమంటారు మేక్ యువర్ సెల్ఫ్ ఎట్ హోమ్ అని అంటారు అవునా దాని అర్థం ఏంటి ఇది మీ ఇల్లు అనుకొని వాడుకోండి అని అంటారు ఎవరికి ఇస్తారు మీరు ఎవరినైతే బాగా నమ్ముతారో వాళ్ళకు ఆ తాళపు చెవిని ఇస్తారు ఇప్పుడు యేసయ్య పరలోకపు తాళపు చెవి సంఘానికి ఇచ్చాడు ప్రైజ్ ది లార్డ్ ఎందుకు జైల్లో పెట్టుకొని తిరగడానికి కాదు దేనికమ్మా మనకి బాధ్యతని ఇచ్చాడు పరలోకంలో అధికారం ఇచ్చాడు మీరు తెరవండి నేను తెరుస్తానన్నాడు ప్రభు మీరు ముయ్యండి నేను మూస్తానన్నాడు ప్రభు అంతకంటే ఏం అధికారం కావాలి సో ఇప్పుడు మన పనెల్లా ఏంటి సువార్త ప్రకటించటం సో అందరూ పరలోకంలో ప్రవేశించేటట్లు అక్కడ డోర్ ఓపెన్ చేయాలి ఇక్కడ లోపలికి వెళ్లకుండా ఇక్కడ అడ్డం పడాలి మనం నరకానికేమో అడ్డం పడాలి పరలోకానికేమో రండి బ్రదర్ అని ఆహ్వానించాలి అది ఫిలడెల్ఫియా చర్చ్ యొక్క పని ప్రభు అన్నాడు తాళపు చెవులు ఇచ్చాను పరలోక రాజ్యపు తాళపు చెవులు ఆ తాళపు చెవులు కలిగినటువంటి మన మీద దేవుడిచ్చిన బాధ్యత ఏంటంటే మనల్ని నమ్మి దేవుడి బాధ్యత ఇచ్చాడు మన మీద ఎంత నమ్మకాలైతే దేవుడు ఆ బాధ్యతని ఇచ్చాడు కాబట్టి నువ్వు క్రైస్తవునిగా రక్షించబడిన తర్వాత ప్రభు కోసం జీవిస్తున్నప్పుడు సువార్త ప్రకటించకపోతే అది నేరమేనంటారా నేరం కాదంటారా చెప్పండి ఇప్పటి వరకు మీరు ఎంతమంది ప్రభు గురించి చెప్పారు ఎంతమందిని ప్రభు దగ్గర నడిపించారు రే పరలోకంకి వెళ్ళినప్పుడు ప్రభుకి మీరేం చూపించబోతున్నారు ప్రభా నాకు విశాఖపట్నంలో రెండు ఇల్లు ఉన్నాయి ప్రభా ఏం చేసుకోవడానికి ప్రభా నాకు 5 కార్లు ఉన్నాయి ప్రభా అది గవర్నమెంట్ ఉద్యోగం ప్రభా ఇవన్నీ ఏం చేసుకోవడానికి అవన్నీ దేవుడు ఎందుకు నీకు ఇచ్చాడు చక్కగా ఎంజాయ్ చేయడానికా దేవుడు నీకు ఇచ్చినటువంటి ఉద్యోగము ఇంకొకళ్ళని ప్రభు దగ్గరికి నువ్వు నడిపించకపోతే ఆ ఉద్యోగం వల్ల ప్రయోజనం లేదు దేవుడు నీకు ఇచ్చిన ఇల్లు అది పరిచర్యలో వాడబడకపోతే ఆ ఇంటి వల్ల ప్రయోజనం లేదు దేవుడు నీకు ఇచ్చిన వాహనము అది పరిచర్యలో వాడబడకపోతే దానివల్ల ప్రయోజనం లేదు రే పరలోకానికి వెళ్ళినప్పుడు ప్రభా ఐఎమ్ బీటెక్ ఫ్రమ్ జెఎన్టీయు ఎవడికి కావాలి పిఎస్సీ ఫ్రమ్ యుఎస్ఏ ఎవడికి కావాలి నువ్వు ఎంతమంది దేవుడి దగ్గర తీసుకొచ్చావు ఎంతమంది ప్రభువులో పెంచావు ఎంతమంది ప్రభువులోకి నడిపించావు ఎన్ని ఆత్మలను నీతో పాటు తీసుకెళ్తావు పరలోకానికి అది ప్రభు చూసేటువంటిది ఫిలడెల్ఫియా సంఘానికి ఉన్నటువంటి స్ట్రాంగ్ పాయింట్ ఏంటంటేనమ్మా వీళ్ళు సువార్తలో వెదజల్లారు సువార్తను ఎంతమంది మిషనరీస్ వాళ్ళు శ్రమల కోర్చి వాళ్ళ ప్రాణాలు లెక్క చేయకుండా సువార్త ప్రకటించారు కాబట్టి ఈరోజు మనము దాని ఫలాన్ని అనుభవిస్తున్నాం మరి మనం తర్వాత జనరేషన్ తీసుకొని వెళ్ళొద్దా వాళ్ళు కష్టపడ్డారు నీ గతము చరిత్ర చెప్పుకొని బతికేస్తావా నేను అందుకే క్రైస్తవుడితో అంట అప్పుడండి అన్నామంటే ఇప్పుడే లేదని అర్థం ఇప్పుడు గురించి నాకెందుకు ఇప్పుడు గురించి మాట్లాడు ఇప్పుడేం చేస్తావు చెప్పు అప్పుడెప్పుడో నాకెందుకు అప్పుడెప్పుడో చేసి ఉండొచ్చు ఎప్పటి సంగతి మాట్లాడు ఈరోజు ప్రభుతో నీ సహవాసం ఎట్లా ఉంది ఈరోజు ప్రభు పని నువ్వు ఎంత చురుకుగా చేస్తున్నావు ఈరోజు ప్రభు కోసం నువ్వేం చేస్తున్నావు ఈరోజు ప్రభు దగ్గరికి నువ్వు ఎంతమందిని తీసుకెళ్తున్నావు కాబట్టి ప్రభువు ఆయన ద్వారాలు తెరిచి తాళపు చెవులిచ్చి
సువార్త ప్రకటించమంటే ఇంకేం చేయట మనం చెప్పండి మనం తలుపులు పట్ల కొట్టాలా ఏం చేయాలి డోర్ దగ్గర నిలబడి బాబు లోపలికి రండి నాయనా అని ఆహ్వానించడం మనం చేసేది అది కూడా చేయకపోతే మరి క్రైస్తవులుగా మన ఉనికి అది ప్రశ్నాతకం కాదంటారా ఏనికున్నామో అది మనకు అర్థం కాలేదంటునారా కాబట్టి ఫిలడెల్ఫియా సంఘానికి ప్రభు అన్నాడు ఇదిగో తాళపు చెవులకి ఇచ్చాను అంత మాత్రమే కాదు మీరు ఆలోచిస్తే అక్కడ ప్రభు అంటాడు ఎవడైతే ఎవడును మూయచాలటువంటి ఆ తలుపును ప్రభు ఆయన తెరిచి ఉంచాడు రైట్ నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబో శోధన కాలములో నేనును నిన్ను కాపాడేదను రైట్ ఫిలడెల్ఫియా సంఘానికి నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళిపో ఫిలడెల్ఫియా సంఘానికి దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే భూమి అంతటి మీదకి వచ్చేటువంటి శోధన కాలం అర్థమైందా ఇప్పుడు క్రీస్తుని కలిగి ఉంటాను బట్టి మనం పర్సిక్యూట్ చేయబడతాం నేను ఇందాకే చెప్పాను నువ్వు ప్రభు కోసం నిలబడితే నీకు శ్రమ వస్తుంది నీకు శ్రమ రాలేదంటే నువ్వు నిలబడలేదు నువ్వు కలిసిపోయావని అర్థం అర్థమవుతుందా కాబట్టి నీవు శ్రమ పడుతున్నావు కానీ ఈ సంఘానికి దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే భూమి అంతటి మీదకి కలగబోవు శ్రమ ఏంటా శ్రమ అది ఇప్పుడు ఈరోజు ఉందమ్మా శ్రమ అన్ని ప్రాంతాల్లో ఉందా కొన్ని ప్రాంతాల్లో ఉందా పర్సిక్యూషన్ ఎన్ని ప్రాంతాల్లో ఉంది కొన్ని ప్రాంతాలు మన భారతదేశంలో కూడా కొన్ని ప్రాంతాల్లో పర్సిక్యూషన్ దేవుని కృపను బట్టి మన ప్రాంతాల్లో ఇంకా అంత పర్సిక్యూషన్ రాలా ప్రైజలా అనకండి ఎందుకు మనల్ని తాట తీస్తాడు దేవుడు అర్థమైందా ఎందుకు మనకి శ్రమ లేదు మనకి వనరులు తక్కువ లేవు మరి సువార్త పడిచిపోతే ఇంకేంటి అర్థమవుతుందా కాబట్టి మాకు పర్సిక్యూషన్ లేదండి ప్రైజ్ లార్డ్ అనకండి పర్సిక్యూషన్ అయితే ఇంకా ఎక్కువ పనిచేయి పర్సిక్యూషన్ ఆ పని చేయలేను అర్థమవుతుందా కాడి నీకు అవకాశం ఉన్నప్పుడు ఎక్కువ పనిచేయి ఎక్కువ సువార్త ప్రకటించో ఎక్కువ మంది ప్రభు గురించి చెప్పు రైట్ సో కాబట్టి ఇక్కడ ప్రభు అంటున్నాడు రైట్ భూమి అంతటి మీదకి రాబోయే శ్రమ ఏంటి ఆ శ్రమ మీరు చెప్పండి భూమి అంతటి మీద రాబోయే శ్రమ ఏంటమ్మా పొద్దున చెప్పాను కదా మీకు ఆ భూమి అంతటి మీద రాబోయే శ్రమ ఇది సంఘ శ్రమ కాదు ఇది ఏడేండ్ల శ్రమ కాలం సో భూమి అంతటి మీదకి వచ్చేటువంటి శ్రమ నుండి ప్రభు అన్నాడు ఆయన చేసిన వాగ్దానం సంఘాన్ని ఆయన తప్పిస్తానంటున్నాడు ఇప్పుడు చెప్పండి ఆ వాగ్దానం ఒట్టి ఫిలడెల్ఫియా సంఘానిక సంఘం అంతటికేనా సంఘం అంతటికి ఫిలడెల్ఫియా సంఘంతో ఇండివిజువల్ గాని ప్రామిస్ చేయటం కాదు అందుకనే నేను అంటున్నాను ఫిలడెల్ఫియా సంఘంతో ప్రభు మాట్లాడినా ఆ మాట అందరికీ సంబంధించి ఎందుకు ఈరోజు వరకు మనము అక్కడక్కడ శ్రమలు చూసాం కానీ ట్రిబులేషన్లో ఆ ఫోకస్ మీరు చూసే భయంకరమైన సంగతులు జరుగుతాయి అది గ్రేట్ ట్రిబులేషన్ దాని నుండి ప్రభు తప్పిస్తారంటున్నాడు కానీ నీ ఇండివిజువల్ లైఫ్లో సఫరింగ్స్ నుండి ప్రభు నేను తప్పించడం దేవుడు ఒక నీ జీవితంలో సఫరింగ్స్ ఎలా చేస్తే ప్రైజ్ ది లార్డ్ సఫరింగ్ కూడా వెళ్లాల్సిందే అంతేగాని ఆయన సఫరింగ్ తప్పిస్తానని చెప్పలేదు కానీ దేని నుండి తప్పిస్తాడు ఏడేండ్ల శ్రమ కాలం నుండి సంఘాన్ని తప్పిస్తాడు ఎందుకు ఆ శ్రమల కాలం ఎటువంటిది అది భూమంతటి మీదకి రాబోయేటువంటి శ్రమ కాలం దాని నుండి ప్రభు సంఘాన్ని తప్పిస్తా అంటున్నాడు కాబట్టి నేను పర్టికులర్ చెప్పేటువంటిది ఏంటంటే గ్రేట్ ట్రిబులేషన్ నుండి
సంఘం తప్పించబడతది ఎందుకంటే రాప్చర్ అనేటువంటిది మీరు గ్రీక్ లో ప్రపోర్షన్స్ చూస్తే నెక్స్ట్ స్లైడ్ కి వెళ్ళిపోమా గ్రీక్ లో ఆ నెక్స్ట్ స్లైడ్ అదే కొన్ని రకాల ప్రపోజిషన్స్ ఉన్నాయి పెరి అనేటువంటిది ఒక ప్రపోజిషన్ పెరి అంటే అరౌండ్ అని దాని నుండే పెరిమీటర్ అనేటువంటి వర్డ్ వచ్చింది మీకు అర్థమవుతుందా పెరిమీటర్ ఆఫ్ సర్కిల్ అంటాం పెరిమీటర్ ఆఫ్ సర్కిల్ అంటే ఏంటి అరౌండ్ ద సర్కిల్ ను మెజర్ చేయటం అది పెరిమీటర్ అంటే 2 పై r ఫార్ములా ఏమా కాబట్టి పెరి అంటే అరౌండ్ ఎయిస్ అనేటువంటిది ఇంకో ప్రపోజిషన్ ఉంది దాని అర్థం ఏంటంటే లోపలికి అని రైట్ అలానే ఇంకో ప్రపోజిషన్ ఉంది దయా దయా అంటే త్రూ అని విభజించుకొని డయామీటర్ అంటాం డయామీటర్ అంటే ఏంటి సర్కిల్ లో ఈ ఎండ్ నుండి ఆ ఎండ్ వరకు ఉన్నటువంటి డిస్టెన్స్ అర్థమైందా అలానే ఇంకో ప్రపోజిషన్ ఉంది ఆ ప్రపోజిషన్ అంటే ఎక్ అని అంటారు ఎక్ అంటే అవుట్ ఆఫ్ అని అర్థం కాబట్టి ఎన్ని రకాల ప్రపోజిషన్స్ ఉన్నాయి నాలుగు రకాల ప్రపోజిషన్స్ ఉన్నాయి ఒకటి పెరి అంటే ఏంటి చుట్టూ తిరిగి రెండోది ఏంటి లోపలికి మూడోది ఏంటి దాని గుండా నాలుగోది ఏంటి దాని తప్పించి సో ఇక్కడ సంఘము లోకమంతటి నుండి వచ్చే శ్రమల నుండి తప్పించబడుతుంటే ఇక్కడ ఏం వాడబడింది ఎక్ అని వాడబడింది మిగతా మూడు ప్రపోజిషన్స్ కాదు కాబట్టి సంఘము మహాశ్రమల గుండా వెళ్ళదు లేంటే దేవుడు శ్రమల్లో నుండి సంఘాన్ని తప్పించుకుంటూ అరౌండ్ తీసుకెళ్ళడు లేదంటే సంఘాన్ని శ్రమలలోకి తీసుకెళ్ళడు ఎట్లా తీసుకెళ్తాడు ఆయన శ్రమల బయట నుండి తీసుకెళ్తాడు అది దాని అర్థం అక్కడ గ్రీక్ లో వాడబడిన ప్రపోజిషన్ అది ఎక్ అంటే అవుట్ ఆఫ్ అంటే సంఘాన్ని ప్రభువు ఆ ఏడేండ్ల శ్రమకాలం నుండి ఆయన అట్లా లిఫ్ట్ చేసి బయట తీసుకెళ్ళిపోతాడు అది దాని అర్థం ఇక్కడ నేను మాట్లాడేది ఇండివిజువల్ ట్రిబులేషన్ నుండి కాదు ఇండివిజువల్ పర్సిక్యూషన్ అంటాం పర్సిక్యూషన్ వేరు ట్రిబులేషన్ వేరు పర్సిక్యూషన్ అంటే నువ్వు నేను పొందే హింస సఫరింగ్ ట్రిబులేషన్ అంటే మహాశ్రమల కాలం మహాశ్రమల కాలం ఒక వారం 7 సంవత్సరాలు యూదులకు అంత్యక్రీస్తు ఈ సీనంతా మీకు గుర్తుకొచ్చేయాలి అన్నమాట మీకు అర్థమైందా రైట్ నేను దాని గురించి మాట్లాడుతున్నాను కాబట్టి ఫిలదెల్ఫియా సంఘముతో ప్రభు విషయం చెప్తున్నప్పుడు ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే భూమి అంతట మీదకి అంటే ఆ శ్రమలకు దాని పెట్టబడిన క్వాలిఫికేషన్ ఏంటంటే అది ఏదో ఒక చోట ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలలో కాదు ట్రిబులేషన్ టైం అనేటువంటిది ఎర్త్ అంతా నిండిపోతుంది ఆ శ్రమలు అది మనం ఎప్పుడూ చూడలేదు అటువంటి దాని నుండి దేవుడు తప్పిస్తాడు అందుకే ప్రకటన గ్రంథంలో 3 అధ్యాయాలు అయిన తర్వాత నేను ఏం చెప్పాను 4వ అధ్యాయంలో యోహాన్ ఎక్కడికి వెళ్ళిపోయాడు పరలోకానికి వెళ్ళాడు కింద ఏం జరుగుతుంది ప్రకటన గ్రంథం 7 ఏళ్ల సీన్ జరుగుతుంది పైన పరలోకంలో ఏం జరుగుతుంది తీర్పు జరుగుతుంది తీర్పులో ఏమొస్తాయి రివార్డ్స్ వస్తాయి ఏ రివార్డ్స్ వస్తాయి ఎప్పటిదాకా సంఘాలతో ప్రభు చెప్పాడు చూసారా ఎవరైతే జయిస్తారో ఎవరైతే ఆ ప్రాబ్లమ్స్ నుండి బయటపడతారో ఎవరైతే ఆ స్ట్రెంగ్స్ ని మెయింటైన్ చేసుకుంటారో వాళ్లకు ప్రభు బహుమానాలు ఇస్తాడు కాబట్టి మనము పోరాడేది బహుమానం కొరకు ఆ విషయాన్ని ఎప్పుడు మర్చిపోదు రన్నింగ్ రేస్ లోకి వచ్చిన తర్వాత నాకు ప్రైజ్ వద్దంటే ఏమంటారు దాన్ని నీ ప్రైజ్ అక్కర్లేదు రేస్ లోకి ఎందుకు వచ్చావు కానీ రేస్ లోకి వచ్చిన వాడికి ప్రైజ్ ఉంటుంది అలానే క్రైస్తవ జీవితం ఒక రేస్ నువ్వు ఈ రేస్ లోకి వచ్చావంటే ప్రైజ్ ఉంది కాబట్టి నువ్వు దేనికోసం పోరాడు పౌలు గారు అన్నాడు కలగబోవు బహుమానము నేను పొందవల్లని నా ప్రాణము నాకెంత మాత్రమును ప్రియముగా నేర్చుకో బ్యూటిఫుల్ డిస్క్రిప్షన్ ఆయన ఫిలిపిల్ గారి సంపత్తిలో మాట్లాడతాడు నన్ను నేను నలగొట్టుకుంటున్నాను
ఎందుకు జెట్ అయిన వాడు ఎట్లా పోరాడతాడు నియమ ప్రకారం పోరాడతాడు నియమ ప్రకారం పోరాడంటే డిసిప్లిన్ కావాలి నువ్వు రన్నింగ్ రేస్ లోకి వెళ్ళేవాడు శరీరం తగ్గించుకోవాల్సిందే డిసిప్లిన్ అది సింపుల్ నువ్వు ఏ ఆటకి వెళ్ళినా ఊరికే వచ్చేది ఓవర్ నైట్ నువ్వు క్రికెట్ రావాలనుకో చాలా మంది కోరికొంది క్రికెట్ రావాలని మరి హార్డ్ వర్క్ ఎవడు చేస్తాడు ఊరికే లెజెండ్స్ అయిపోతారా నువ్వు సచిన్ టెండూల్కర్ ఫోటో పెట్టుకుంటే పెద్ద క్రికెటర్ అయిపోతావా కోరిక వేరు కోరికను తీర్చుకోవటం వేరు దాన్ని కష్టపడటం వేరు సచిన్ టెండూల్కర్ రిటైర్ అయ్యే ముందు కూడా చివరి గేమ్కి వెళ్ళే ముందు కూడా ప్రాక్టీస్ సెషన్కి వెళ్ళాడు అది ఆయనకున్న డిసిప్లిన్ 24 సంవత్సరాలు కెరీర్ని డిసిప్లిన్తో తీసుకుంటూ వచ్చాడు అందుకనే లెజెండ్ అయ్యాడు మనం సచిన్ టెండూల్కర్ ఫోటో పెట్టుకొని ఫీల్ అయిపోతాం ఏది డిసిప్లిన్ ఏది ఏమండి నీకు దేవుని కోసం బాగా బతకాలండి నిజమే కోరిక ఉంది డిసిప్లిన్ ఏది ఎంతసే వాక్యం చదువుతున్నావు ఎంతసే ప్రార్థన చేస్తున్నావు మందిరానికి ఎట్లాగ వస్తున్నావు సహవాసంలో ఎట్లా దేవుని కోసం పోతున్నావు ఇవన్నీ క్రమశిక్షణ లేకపోతే ఎట్లాగా క్రమశిక్షణ చేసుకో అప్పుడు ప్రభు ఇచ్చేటువంటి బహుమానాలు పొందుతావు కాబట్టి ఫిలడెల్ఫియా సంఘంతో ప్రభు అంటున్నాడు నిన్ను ఆ ట్రిబులేషన్ నుండి ముందుకు వెళ్ళిపోమాట తప్పిస్తాను కాబట్టి ట్రిబులేషన్ లోకి పోనిటం కాదు ట్రిబులేషన్ గుండా పోనిటం కాదు ట్రిబులేషన్ బయట నుండి నిన్ను వెళ్ళనిస్తాను